మీర్పూర్ గ్రామంలో బుద్ధు ఉండేవాడు. బుద్ధుకి తల్లిదండ్రులు లేరు. బుద్ధు మనసులో ఎటువంటి అతి తెలివి లేకపోవడం వల్ల అందరూ తనని ముద్దు అనేవాళ్లు. బుద్ధు గ్రామం బయట రైల్వే స్టేషన్ దగ్గర టీ స్టాల్లో పనిచేసేవాడు. బుద్ధు ఉదయాన్నే లేచి అందరికంటే ముందు టీ స్టాల్కి వెళ్లి శుభ్రం చేసేవాడు. అంతలో దుకాణం యజమాని హరిచంద్ అక్కడికొస్తాడు. ఇదిగో బుద్ధు, నాగేంద్ర రాలేదా? లేదయ్యగారం, ఇంకా రాలేదో. మరి దుకాణంలో సామాన్లు ఎవరు తెస్తారు? ఆ స్పెషల్ టీ పొడి అయితే అక్కడ దొరుకుతుంది. ఆ మూడు ప్రమాదకరమైన దారులు ఉన్న చోట దానిని కేవలం నాగేంద్ర మాత్రమే తీసుకురాగలడు. అయ్యగారు, ఆ దారిలోకి ఇంకెవరు ఎందుకు వెళ్లలేరు? నీకేమైనా పిచ్చా ఏంటి? ఆ గ్రామానికి మూడు దారులే ఉన్నాయి. మొదటి దారి నదిలో నుండి వెళ్తోంది, రెండవ దారి నిప్పుల్లో నుండి వెళ్తోంది, ఇక మూడవ దారి అగ్నిగుండం నుండి వెళ్తోంది. మరి నాగేంద్ర నిప్పుల్లో ఎందుకు కాలిపోవడం లేదు? నువ్వు నిజంగానే మొద్దువి, ఒరే మూర్ఖుడా. నాగేంద్ర మొదటి దారి అయిన నది దాటుకుని వెళ్తున్నాడు. మిగతా రెండు దారిలో నుండి వెళ్లడం అస్సలు ఎవరి వల్ల అవ్వదు. సరే వదిలేయ్, ఇక నేను వెళ్తాను. నాగేంద్ర వచ్చాక నాకు కబురు చెయ్యి. హరిచంద్ బుద్ధుకి ఆ విషయం చెప్పి వెళ్లిపోతాడు. బుద్ధు టీ పెట్టడం మొదలు పెడతాడు. అతను రైల్వే స్టేషన్ నుంచి వచ్చిన వాళ్లందరికీ టీ పెట్టి ఇచ్చేవాడు. అంతలో నాగేంద్ర వస్తాడు. ఇక బుద్ధు వెంటనే పరిగెత్తుకెళ్లి హరిచంద్ ని పిలుచుకుని వస్తాడు. ఇదిగో బుద్ధు, చూడు మన పెద్ద పులొచ్చింది, తనకి ఒక చక్కటి టీ ఇవ్వు. బుద్ధు నాగేంద్ర కోసం టీ పెట్టి తీసుకొచ్చిస్తాడు. చెప్పండి సార్, ఎంత సరుకు తీసుకురావాలి? నాగేంద్ర, నీ కారణంగా నా బిజినెస్ చాలా బాగా నడుస్తోంది. ఎంతో దూరం నుండి జనాలు టీ తాగడానికి వస్తున్నారు. అవును, మరి ఇదేమైనా సులభమైన పని అనుకున్నారా? నా ప్రాణాలను పణంగా పెట్టి ఈ టీ ఆకులను కోసుకొస్తున్నాను నేను. ఇక వెళ్ళు, వెళ్ళి త్వరగా తీసుకోనరా. ఇలా చూడు, దీని గురించి నువ్వు అసలు ఎవ్వరికీ చెప్పద్దు. నువ్వు ఎక్కడ్నుండి ఎలా టీ ఆకులు తెస్తున్నావు అని. నేను టీ ఆకులు తీసుకొస్తాను, కానీ నాకు దానికి 5,000 రూపాయలు కావాలి. అంత డబ్బా? కానీ ఎందుకు? నేను ప్రాణాలను పణంగా పెట్టి తీసుకొస్తున్నాను. కానీ అంత డబ్బు నేను మొత్తం నెలంతా కష్టపడినా సంపాదించడం లేదు. చూడండి, మీరు గనక బిజినెస్ చేసుకోవాలనుకుంటే నాకు అడిగినంత డబ్బు ఇచ్చి తీరాల్సింది, లేకపోతే నేను బయలుదేరతాను. నా బిజినెస్ నడిచినా నడవకపోయినా అంత డబ్బు మాత్రం నేను నీకు ఇవ్వలేను, ఎందుకంటే దానివల్ల నాకు ఎటువంటి లాభమూ ఉండదు, ఇంకా నష్టాల్లోకి వెళ్లిపోతాను. సరే అయితే నేను వెళ్తున్నాను. బుద్ధు కూడా అక్కడే నిలబడి అన్ని విషయాలు వింటూ ఉంటాడు. అయ్యగారు, నేను వెళ్లి టీ ఆకులు తీసుకురానా? నీకేమైనా మతిగాని పోయిందా? నీకు ఆ సామెత గురించి తెలీదేంటి? ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి, నీ వల్ల అయ్యే పని కాదది. నువ్వు టీ పెట్టే పని మాత్రమే చెయ్యి. నేను ఒకసారి ప్రయత్నం చేసి చూస్తాను. ఇప్పటికే నేను నా బిజినెస్ ఎలా నడుస్తుందా అని కంగారుగా ఉన్నాను, ఎందుకంటే ఆ టీ పొడి లేకపోతే నా బిజినెస్ అస్సలు నడవదు. ఇప్పుడు నువ్వు నా బుర్ర పాడు చెయ్యొద్దు. హరిచంద్ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ చాలా కంగారు పడతాడు. అతను అక్కడే నేల మీదే పడుకుంటాడు. బుద్ధు తన యజమాని అలా కంగారు పడటం చూడలేకపోతాడు. ఎందుకంటే బుద్ధుకి తెలుసు, ఈ ప్రపంచంలో తనకి ఏ ఆసరా లేదు అని. నన్నందరూ మొద్దు అంటారు, కానీ నేను ఆ చోటికి తప్పకుండా వెళ్తాను. బుద్ధు తన యజమానికి చెప్పకుండా ఆ గ్రామం వైపు వెళ్తాడు. కొన్ని గంటలలా నడుచుకుంటూ వెళ్లాక బుద్ధుకి మూడు దారులు కనిపిస్తాయి. మొదటి దారి తిన్నగా వెళ్తుంది. ఆ దారిలో నది ఉంది, అందులో చాలా నీళ్లుంటాయి. రెండవ దారి కుడివైపు ఉంటుంది, ఆ దారిలో మంటలు మండుతూ ఉన్నాయి. బుద్ధు ఎడమవైపు చూసినప్పుడు తను భయపడిపోతాడు, ఎందుకంటే ఆ దారి నిప్పుతో కాలిపోతున్న కుంపటిలా ఉంటుంది. భగవంతుడా, ఇదేం దారి అసలు? నేను ఈ దారి నుండి దాటి ఎలా వెళ్ళాలి? కానీ నేను వెళ్లి తీరాల్సిందే, ఎందుకంటే నేను నా యజమాని ఆ పరిస్థితిలో అస్సలు చూడలేను. అందుకని నేను నదిలో ఈదుకుంటూ వెళ్తాను. ఈ నది నన్ను ముంచేయాలని అనుకుంటే ముంచేనివ్వు, కానీ నన్ను తన కొడుకులా పెంచిన ఆయనకి నేను ఎటువంటి బాధ కలగనివ్వను. బుద్ధు చేతులు జోడించి కళ్ళు మూసుకుని భయపడుతూ నదిలో కాలు పెడతాడు. కాని బుద్ధుకెలా అనిపిస్తుందంటే అక్కడ ఏదో దారి ఉన్నట్టు. బుద్ధు కళ్ళు తెరిచి చూసేసరికి తన కాళ్ల కింద దారి కనిపిస్తుంది. నదిపైన ఒక దారి ఏర్పడుతుంది. బుద్ధు అది చూసి ఆశ్చర్యపోతాడు. తను ఎంతో సులభంగా నదిని దాటి వెళ్తాడు. బుద్ధు ఆకుల్ని తీసుకుని తిరిగి వచ్చినప్పుడు నదిలోని దారి మాట్లాడుతుంది. బుద్ధు, నువ్వు రేపు కూడా వస్తావు కదా? ఎవరది? చూడు బుద్ధు, నేను మాయాదారిని. నీ మీద జాలి కలిగి నేను నీకు సహాయం చేశాను. ఇప్పుడు నువ్వు రోజు ఇక్కడికి రావచ్చు. ధన్యవాదాలు మాయాదారి, ఇక రోజు నేను ఇక్కడికే వస్తాను. బుద్ధు సంతోషంగా దుకాణం దగ్గరికి వెళ్తాడు.
బుద్ధు హరిచంద్ కి ఒక మాట కూడా చెప్పకుండా వెళ్తాడు. అందుకని హరిచంద్ చాలా కోపంగా ఉంటాడు. అతను బుద్ధు రాక కోసం ఎదురు చూస్తుంటాడు. అప్పుడే అతనికి నవ్వుకుంటూ వస్తున్న బుద్ధు కనిపిస్తాడు. నవ్వుతున్న బుద్ధుని చూసి హరిచంద్ కోపం రెట్టింపవుతుంది. అతను ఒక కర్ర తీసుకుని బుద్ధుని గట్టిగా కొడుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళావు? నేను మాయాదారిలో వెళ్లి మీకోసం ఆకుల్ని తీసుకొచ్చాను. బుద్ధు ఆకుల్ని హరిచంద్ చేతికి ఇస్తాడు. అది చూసి హరిచంద్ చాలా ఆశ్చర్యపోతాడు. సంతోషంతో ఏడుపొస్తుంది. అతను బుద్ధుని హత్తుకుంటాడు. తన కొడుకుగా భావిస్తాడు. ఎక్కువ డబ్బు ఆశతో నాగేంద్ర తన కడుపుని అతనే కొట్టుకున్నాడు. అందుకని ఇప్పుడు అతను బుద్ధుని గమనించడం మొదలు పెడతాడు. ఇక ఒకరోజు బుద్ధుని మాయా దారి దగ్గర అడ్డుకుంటాడు. అరే బుద్ధు ఆగు, నువ్వు ఇందులో మునిగి చనిపోతావు. లేదు లేదు, అదేం లేదు, నేను ఇందులో మునిగిపోను, ఇది ఒక మాయాదారి. బుద్ధు తన అమాయకత్వంతో నాగేంద్రకి పూర్తి నిజం చెప్తాడు. ఓహో అలాగా, నువ్వు చాలా తెలివైన వాడివి, నిన్ను ఏదో ఒకటి చేయాల్సిందే. నాగేంద్ర బుద్ధుని ఒక చెట్టుకి కట్టేస్తాడు. అయ్యో ఇదేంటి, ఏం చేస్తున్నారు? ఇక నువ్వు ఇక్కడే చావు, ఏదైనా అడవి మృగం వచ్చి నిన్ను తినేస్తుంది. నాగేంద్ర ఎప్పుడైతే నదిలో కాలు పెడతాడో నది అతన్ని పూర్తిగా ముంచేస్తుంది. ఆ తర్వాత మూడు దారులు ఒకటైపోతాయి. నాగేంద్ర మంటల్లో కాలిపోతున్నాడు, నీళ్లలో మునిగిపోతున్నాడు. కాసేపు తల్లడిల్లిన తర్వాత అతను చనిపోయాడు. ఆ తర్వాత దారి మాట్లాడుతుంది. మా మూడు మాయాదారులు అమాయక ప్రజల మీద మాత్రమే దయ చూపిస్తాము. ఎవరైనా సరే మా మాయని దుర్వినియోగం చెయ్యాలి అనుకుంటే మేము వాళ్లకి ఇదే గతి పట్టిస్తాము. రా బుద్ధు, టీ ఆకులు తీసుకో, అలాగే ఈ రెండు కుండలు కూడా తీసుకో. బుద్ధు రత్నాలు వజ్రాలు నిండిన రెండు కుండల్ని తీసుకుని దుకాణానికి వెళ్తాడు. ఇక హరిచంద్ ఒక నెలలోనే ఒక పెద్ద హోటల్ పెడతాడు. అక్కడ అతని టీ అతని బ్రాండ్గా మారింది. బుద్ధుకి కూడా పెళ్లి జరిపిస్తాడు. బుద్ధు ఇప్పటికీ మాయాదారుల సహాయంతో టీ ఆకులను తీసుకొస్తున్నాడు. దాని కారణంగా దూర దూరాల వరకు తన ఖ్యాతి విస్తరించింది. చైతన్య చాలా పెద్ద పేరున్న మ్యాజిషియన్. అతనికి ముగ్గురు కూతుర్లుంటారు. వాళ్లు తంత్ర, మంత్ర, అంత్ర. ముగ్గురిలో అంత్ర పెంచుకున్న కూతురు. చైతన్య తన ముగ్గురు కూతుర్లకి మ్యాజిక్ నేర్పిస్తాడు. వాళ్లందరూ కలిసి ప్రతి ఊరు తిరిగి వీధుల్లో మ్యాజిక్ షోలు చేసేవాళ్లు. నాన్నా, నేనేమనుకుంటున్నానంటే మనం ఏదైనా పెద్ద సర్కస్ కంపెనీతో కలిసి మ్యాజిక్ షో చేస్తే బాగుంటుందని. అవునన్నా, అప్పుడు మనకి చాలా డబ్బులొస్తాయి. అయినా ఇలా ఊరూరు తిరిగి షోస్ చేస్తుంటే మనకేమీ దొరకడం లేదు. చూడమ్మా, మనం మ్యాజిషియన్లు, మ్యాజిక్ చేసి చూపిస్తూ ప్రజలందరికీ వినోదం పంచడమే మన అసలైన పని. ఒకవేళ మనం ఏదైనా పెద్ద సర్కస్ వాళ్ళతో కలిసి షో చేస్తే మనకి ఇంకా ఎక్కువ డబ్బు వస్తుంది. కానీ మనం ఊరూరు తిరుగుతూ మనం షో చేసినప్పుడు మనకు దొరికే ఆనందం ఇక ఎక్కడ వెతికినా మనకు దొరకదమ్మా. ఇదే మన కులవృత్తి కదక్క. మనం రోడ్డు మీద షో చేస్తున్నప్పుడు వీలైనంత ఎక్కువ మంది అక్కడికి వచ్చి షో చూస్తారు, వాళ్ళంతా ఎంజాయ్ చేస్తారు. అయినా అక్క, మనం ఒకవేళ సర్కస్ వాళ్ళతో కలిసి షో చేస్తే ఎవరి దగ్గర అయితే టికెట్ కొనేందుకు డబ్బుంటుందో వాళ్ళు మాత్రమే మనల్ని చూడగలరు. అయితే అందులో తప్పే ఉంది? తప్పేమీ లేదమ్మా, నాకసలు అలా చేయడం ఇష్టం లేదు. కానీ మీ ఇద్దరికి అలా చేయాలని ఉంటే మిమ్మల్ని నేను వెళ్ళొద్దని మాత్రం ఆపను. లేదు నాన్నా, మనం మ్యాజిక్ షో చేస్తే అందరం కలిసి చేద్దాం, లేకపోతే లేదు. తంత్ర మంత్ర తండ్రి చెప్పినట్టుగా వింటారు. వాళ్ళిద్దరూ కలిసి రోడ్డు మీద ఒక షో చేస్తుంటారు. అబ్రకదబ్రా అబ్రకదబ్రా, ఇప్పుడు నీ నల్లని జుట్టు తెల్లగా అయిపోవాలి. వెంటనే అంత్ర నల్లటి జుట్టు తెల్లగా మారిపోతుంది. అక్కడ షో చూస్తున్న వాళ్లు ఆశ్చర్యపోతారు. అందరూ కళ్ళప్పగించి మ్యాజిక్ సిస్టర్స్ చేస్తున్న మ్యాజిక్స్ ని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. మరోవైపు మంత్ర మంటల్లో నుండి నడుస్తూ ఉంటుంది. తంత్ర కళ్లల్లో నుండి మంటల్ని బయటికి వదులుతూ ఉంటుంది. ప్రేక్షకులంతా ఎంతో సంతోషంగా చూస్తుంటారు. అప్పుడు హఠాత్తుగా తంత్ర ఇలా ఆలోచిస్తుంది. అందరూ సీరియస్ గా షో చూస్తున్నారు, ఇదే కరెక్ట్ టైం. తంత్ర ప్రేక్షకుల మధ్యలోకి దూరిపోయి తన చేతుల మ్యాజిక్ తో ఒకరి చైన్ మరొకరి పర్సు కొట్టేసి మళ్లీ మ్యాజిక్ షోలోకి వచ్చేస్తుంది. తంత్ర హఠాత్తుగా కనిపించకపోయేసరికి అంత్రకి అనుమానం వస్తుంది.
కాని తను చేస్తున్న మ్యాజిక్ కంటిన్యూ చేస్తూ ఉంటుంది. కాసేపయ్యాక మ్యాజిక్ షో అయిపోతుంది. అక్కడి నుండి అందరూ వెళ్లిపోయిన తర్వాత, అక్క నువ్వు మధ్యలో కాసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎక్కడికి వెళ్ళలేదే, పక్కనే ఇక్కడే. అంతరాకి అర్థమవుతుంది తన అక్క మనసులో ఏదో చెడు ఆలోచన వచ్చి ఉంటుంది అని. అప్పటి నుండి ఎక్కడ షో చేస్తున్నా అంతర తంత్రాన్ని గమనిస్తూ ఉండేది. తన పెద్దక్క తంత్ర షో మధ్యలో వెళ్లిపోయి ఏం చేస్తోందో తెలుసుకోవాలని అంతర అనుకుంటుంది. అందుకే ఒకసారి తంత్ర షోలో మ్యాజిక్ చేస్తూ ప్రేక్షకుల మధ్యలోకి వెళ్లినప్పుడు అంతర కూడా ఆమె వెంట వెళ్తుంది. తంత్ర తెలివిగా తన చేతులతో ప్రేక్షకుల జేబులు కొడుతూ ఉండగా అంతర చూస్తుంది. ఆ రోజు షో అయిపోయిన తర్వాత, అక్క నువ్వు తప్పు చేస్తున్నావు. ఏం తప్పు చేస్తున్నాను? నాకు డబ్బు కావాలి, బోలెడంత డబ్బు కావాలి. అందుకే నేను నాన్నతో చెప్పాను ఏదైనా సర్కస్ లో చేరిపోదామని. కానీ ఆయన వినలేదు. ఆయన నిన్ను వద్దని ఆపలేదు కదా. నువ్వు సర్కస్ లో చేరు, కానీ ఇలాంటి దొంగ పనులు మాత్రం చెయ్యకు. నువ్వు నాకేమీ చెప్పొద్దు. ఏది మంచి పనో ఏది చెడ్డ పనో, చిన్నదానివి చిన్నదానిలానే ఉండు. తంత్ర అంత్రతో అలా చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఇప్పుడు అంత్ర ఆలోచిస్తూ ఉంటుంది తంత్ర చేసిన దొంగతనం గురించి నాన్నకి చెప్పాలా వద్దా అని. ఒకవేళ విషయం నాన్నకి తెలిస్తే ఆయన చాలా బాధపడతారు, నిరాశపడతారు. లేదు, ఈ విషయం నేను ఆయనతో చెప్పకూడదు, ఎన్నటికీ చెప్పకూడదు. తర్వాతి షో జరిగినప్పటి నుండి అంతర తంత్ర అని దొంగతనం చేయకుండా ఆపే ప్రయత్నం చేస్తుంటుంది. ఎప్పుడైనా తంత్ర తెలివిగా ప్రేక్షకుల జేబులు కొడుతున్నప్పుడు అంతర వచ్చి ఆమెను తోసేస్తూ ఉండేది. ఆ వస్తువు కిందే పడిపోతూ ఉండేది. అయ్యో నా హారం పడిపోయింది, అక్కడ ఉంది తీసుకోండి. అంతర తంత్రాల మధ్య ఏదో జరుగుతోందని చైతన్యకి అర్థమవుతుంది. అందుకే వాళ్ళిద్దరిని చైతన్య గమనిస్తూ ఉంటాడు. ఒకరోజు మ్యాజిక్ షో జరుగుతూ ఉండగా ఒక అమ్మాయి తన బంగారు గొలుసు ఎవరో కొట్టేశారని తెలుసుకుంటుంది. అప్పుడు ఆమె గట్టిగా అరుస్తుంది, దొంగ దొంగ నా బంగారు గొలుసు ఎవరో కొట్టేశారు, నా గొలుసు. వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి అక్కడున్న ప్రతి ఒక్కరిని చెక్ చేస్తుంటారు. తంత్ర భయపడుతుంది. వెంటనే తంత్ర ఆ చైన్తో పాటు చోరీ చేసిన మిగతా వాటన్నిటినీ కలిపి అంతర బ్యాగ్లో వేస్తుంది. పోలీసులకు అందరి బ్యాగులు చెక్ చేసిన తర్వాత చోరీ చేసిన వస్తువులన్నీ అంతర బ్యాగులో దొరుకుతాయి. ఈ బ్యాగ్ ఎవరిది? మీరు ముగ్గురు మ్యాజిక్ షోలు చేస్తూ దొంగతనాలు చేస్తున్నారు, మీ ముగ్గురిని అరెస్ట్ చేస్తాను నేను ఇప్పుడు. వద్దు సార్, ఇది నా బ్యాగ్, ఈ వస్తువులన్నీ నేనే దొంగతనం చేశాను, దీంతో వీళ్లకు ఎటువంటి సంబంధము లేదు. అది వినగానే తంత్ర ఆశ్చర్యపోతుంది. తంత్ర చేసిన దొంగతనాలను అంతర తన మీద వేసుకుంటుంది. తంత్ర బాధపడుతూ ఉంటుంది. తను అంతర చెప్పిన మాటలను వినుంటే బావుండేదని ఆ రోజు రాత్రి చైతన్య బాధపడుతూ ఆలోచిస్తుంటాడు. ఏ అమ్మాయినైతే నా సొంత కూతురులాగా పెంచాను, ఈరోజు ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది. ఒక అనాథని పెంచి బాగా చదివించి పెద్ద చేయాలనుకున్నాను, ఆమె జీవితం బాగు చేయాలనుకున్నాను, కాని ఆ అమ్మాయి నా పరువు ఇలా తీస్తుందనుకోలేదు. కాదు నాన్నా, అంతర మంచిది కాదు, ఒక దొంగ. అంతర దొంగ కాదు, నేను దొంగని. నిజంగానా? ఆ దొంగతనాలన్నీ నేనే చేశాను, ఆ విషయం అంతరాకి తెలుసు. తను నన్ను ఆపడానికి ప్రయత్నం కూడా చేసింది, కాని నేనే తన మాట వినలేదు. మీ పరువు పోకూడదని ఈ దొంగతనాలన్నీ అంతర తన మీద వేసుకుంది. ఏంటమ్మా నువ్వెందుకలా చేశావు? తర్వాత చైతన్య తంత్రాన్ని పోలీసుల దగ్గరికి తీసుకువెళ్తాడు. తంత్ర అక్కడ పోలీసులకు అన్ని నిజాలు చెప్తుంది. పోలీసులు అంతరాన్ని వదిలేసి తంత్రాన్ని జైల్లో వేస్తారు. కానీ నాన్నా, తంత్ర నువ్వు చేసిన తప్పులకు శిక్షను అనుభవించక తప్పదు, నేను నిన్ను పెంచుకున్నాను. కాని అమ్మా, నువ్వు ఈరోజు చేసిన త్యాగం సొంత కూతురు కూడా చేయలేదు తెలుసా? చైతన్య తను పెంచుకున్న కూతురు అంతరాన్ని చూసి గర్వపడతాడు. కొన్ని సంవత్సరాల తర్వాత తంత్ర కూడా శిక్ష పూర్తి చేసుకుని తిరిగి వస్తుంది. అప్పటి నుండి మళ్లీ ముగ్గురు అక్కాచెల్లెళ్ళు కలిసి మ్యాజిక్ షో చేస్తూ ఉంటారు.